Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టాలీవుడ్ జగన్కు జై కొట్టాల్సిందే. టాలీవుడ్ కేంద్రం హైదరాబాద్గా మారింది. కేసీఆర్కు దక్కే గౌరవం ఏపీ సీఎంకు ఫిల్మ్ సర్కిల్స్లో లేదన్నది స్పష్టమే. గతంలో చంద్రబాబుకు మాత్రం కేసీఆర్తో సమానమైన గౌరవం దక్కేది. దాంతో సినీ అంశాలకు సంబంధించి వారికి అనుకూల నిర్ణయాలు ప్రకటించడం అవసరమా అన్న చర్చ వైసీపీ వర్గాల్లో ఉంది. వారి అభిమతానికి అనుగుణంగానే అవకాశం వచ్చినప్పుడల్లా జగన్ ఒక నొక్కు నొక్కుతున్నారు అని ఆయన నిర్ణయాలు చెప్పకనే చెబుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సినీ ప్రదర్శనల అంశంలో రెండు విధానాలు కొనసాగుతున్నాయి. తెలంగాణలో కరోనా ఆంక్షలు పూర్తిగా ఎత్తివేయడంతో అక్కడ సినిమాల విడుదలకు మార్గం సుగమమైంది. అయితే ఏపీలో కేసులు ఎక్కువగా ఉన్నాయి. దాంతోపాటు బీసీ సెంటర్లలో టికెట్ల ధరలను బాగా తగ్గించింది ఏపీ ప్రభుత్వం. కరోనా ఆంక్షలు ఉన్న సినీ పెద్దల అభ్యర్థనతో థియేటర్లను ప్రారంభించుకోవడానికి అనుమతి ఇచ్చింది జగన్ సర్కార్. ఇటీవలే హీరో నాని, విప్లవ సినీ నిర్మాత ఆర్ నారాయణమూర్తి వంటి వారు ఓపెన్గా ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. వారి విన్నపాలు థియేటర్లు మొదలుపెట్టుకోవచ్చనే వరకు సర్కార్ ప్రకటించింది. కానీ రాత్రి కర్ఫ్యూ 14 వరకు కొనసాగిస్తామని ప్రకటించి ఎగ్జిబిటర్లకు షాక్ ఇచ్చింది. ఒకపక్క టికెట్ రేట్లు తగ్గించేశారు, మరోపక్క 3 షోలకు మాత్రమే ఏపీలో అనుమతి ఉంటుంది. అదీగాక 50% మాత్రమే టికెట్లు విక్రయించాలి. ఇక ఈ నేపథ్యంలో సినిమాలు విడుదల చేసినా ప్రయోజనం లేదన్నది నిర్మాతలకు, ఎగ్జిబిటర్లకు క్లారిటీ వచ్చేసింది. దేశవ్యాప్తంగా కేసులు పెరుగుదల మళ్లీ జరగడంతో అన్ని రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి. దాంతో వెండితెర వెలుగులు మరికొంతకాలం ఉండవన్నది తేలిపోతుంది. ఇక ఓటీటీ వేదికగానే సినిమాల విడుదలకు ఆస్కారం ఉంది. అయితే దీనివల్ల స్టారడమ్లు ఢమాల్ మననున్నాయి. అనేక చిత్రాలు ఇప్పటికే విడుదలకు సిద్ధంగా ఉన్నా ప్రస్తుత పరిస్థితులకు నష్టపోవడం ఖాయమన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇలా ముప్పురిగొన్న సమస్యలకు తోడు జగన్ సర్కార్ అదను చూసి పెడుతున్న వాతలను టాలీవుడ్ ముందుగా గ్రహించి చెలో జగన్ అనకపోతే చిక్కుల్లోనే ఉంటుందంటున్నారు విశ్లేషకులు.